హాయ్ ఫ్రెండ్స్, మా ఊరంతా చేపలు అమ్ముకునే అతను అయితే వచ్చారండి. అయితే మనం తీసుకున్న చేపలు వచ్చేసి కానాగంతలు అయితే తీసుకున్నామండి. ఇంకా ఆయన దగ్గర పచ్చిరేలు కిలేలు కూడా ఉన్నాయండి. మనం తీసుకున్న చేపలు వచ్చేసి కానాగంతలు కదండి. ఈ కానాగంతలు అంటే ఈ వర్షం పడుతుంది కదండి, వండుకుని ఆ పులుసు వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా వచ్చేసండి. పొయ్యి అయితే వెలిగించుకున్నామండి. స్మోక్ అయితే చూసారా ఏ విధంగా లేస్తుందో, ఎందుకంటే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి. దాని గురించి పొలాలన్నీ తడిసిపోయి అందుకనే మనకి ఇప్పుడు మండుకుంది. గాలి వర్షం ఫ్రెండ్స్ విపరీతంగా అయితే వస్తున్నాయి. చూసారు కదా ఏ విధంగా గాలి అనేది వేస్తుందో. ఫ్రెండ్స్, మన కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా మనం కానగంతలు అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అండి, కారం, పసుపు, నూనె. మనం చింతపండు పులుసు అయితే తీసుకుంటామండి. చింతపండు పులుసు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. మనం కొల్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనకి జీలకర్ర, ఎల్లుల్లి, జీలకర్ర నూరుకుని వేసుకోవాలండి. అవి అయితే ఇక్కడ లేవు, నేనైతే మీకు కూరలు వేసేటప్పుడు చూపిస్తాను. మనం వచ్చేసి ముందుగా మూగుడు అయితే పెట్టుకున్నామండి. ఫ్రెండ్స్, మూగుడు అయితే ఏడైపోయిందండి. ముందుగా వచ్చేసి మనం నూనె అయితే వేసుకున్నామండి. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నామండి, పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, బెండకాయలు అయితే వేసుకుంటున్నామండి. ఫ్రెండ్స్, కారం అండి ఓ 2 స్పూన్లు అయితే వేసుకున్నాం. పసుపు కొద్దిగా అంతా సరిపోద్ది, 1 హాఫ్ స్పూను. ఉప్పు అండి. వాటర్ అండి. ఈ వాటర్ అయితే మరగాలండి. మరిగిన తర్వాత మనం ఫిష్ అయితే వేసుకుందాం, ఎందుకంటే అది కానాగంత అనేది ముక్క ముక్కలు అయిపోద్ది. దాని గురించి మనం సగం ఉడికిన తర్వాత కూర అప్పుడు అయితే వేసుకుందాం. అది వేసుకున్న తర్వాత ఇంక కలపకూడదు. ఫ్రెండ్స్, చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఎంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి కరెక్ట్గా మీకు పిడుగులు గుప్పుడుగా అయితే సరిపోవాలి. ఎంత చింతపండు అయితే సరిపోద్ది. ఫ్రెండ్స్, చూసారు కదా మన పులుసు అయితే ఏ విధంగా మరుగుపోతుందో. మన అంతా మన డొక్కలమయమా, డొక్కలు అంటే ఏంటి, కొబ్బరి డొక్కలు. మేమైతే ఇలాగా గూడు వేసుకుని పెట్టుకుంటాం, వర్షాకాలానికి తడుచుకుపోకుండా ఉంటాయి. మాకు వానాకాలం అంతా ఏమంట పెట్టుకుంటాం మేము. ఫ్రెండ్స్, చింతపండు పులుసు అయితే వేసుకుందామండి. పులుసు వేసాం కదా, బుసలు కక్కడం మానేసింది. మరగాలి, మళ్ళీ మరిగితే మళ్ళీ పొంగుతుంది మళ్ళీ. సరే అన్నది ఫ్రెండ్స్, ఎసర అయితే మరుగుపోతుందండి. జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కరివేపాకు. ఇప్పుడు మూత పెట్టేసి కోవాలి. పులుసు అయితే మరుగుపోయిందండి. ఫిష్ అయితే వేసుకుందాం. వర్షం అయితే మామూలుగా పట్టలేదండి, వర్షంలో తడుచుకుంటా వీడియో చేస్తున్నాం మేమైతే.
ఫ్రెండ్స్ ఫైనల్గా మన కానాగంతర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఏ విధంగా రెడీ అయిందో. మనమైతే పులుసు అయితే టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకే బాయ్.